అనే ఒక అందమైన ఊరిని క్రియేట్ చేసి అంత బ్యూటిఫుల్గా ఆర్ట్ వర్క్ చేసి ప్రతి చోట కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నేను ఆ వీడియో అంతా మేకింగ్ కూడా చూశాను, బ్యూటిఫుల్గా చేశారు సార్. సో మీ ఎక్స్పీరియన్స్ కూడా మాతో పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రతి వ్యక్తికి ఒక ప్రౌడ్ మూమెంట్ ఉంటుందండి. ఆ ప్రౌడ్ మూమెంట్ ఏంటంటే నాకు ఈ సినిమాకి ఆ డైరెక్టర్గా వర్క్ చేయడం ఒక ప్రౌడ్ మూమెంట్ అయితే, అలాగే సిఆర్ రెడ్డి కాలేజీకి ఒక హిస్టరీ ఉంది. ఇక్కడ నుంచి చాలా గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చిన స్టేజ్ని ఎక్కి అదృష్టం కలగడం మరొక ప్రౌడ్ మూమెంటు. అలాగే మా ప్రొడ్యూసర్ బివిఎన్ ప్రసాద్ గారికి ఈ ఊరికి ఒక బంధుత్వం ఉంది, బలమైన బంధుత్వం ఉంది. అలాగే బాపి గారు ఈ ఊరి అల్లుడవడం ఇంకో మరో ప్రత్యేకత. అలాగే ఈ ఊరికి దగ్గరలోనే మొగల్తూర్ ఉందండి, అది కూడా ఒక ప్రత్యేకత. కాబట్టి ఇంత ప్రత్యేకతలు ఉన్న ఈ ఊరిలో ఈ ప్రోగ్రాం చేసుకుంటున్నాం. దానికి మీ అందరూ సక్సెస్ చేయడానికి వచ్చినందుకు మీకు మరియు సుప్రీం హీరో సాయిధరం తేజ్ అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ అవుద్దండి, 100% అందరూ నమ్మి చేసిన సినిమా ఇది. ఎందుకంటే అందరికీ చాలా సినిమాలు వస్తాయి, కానీ మన టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని సినిమాలే వస్తాయి. అలాంటి సినిమా రావడానికి కారణమైన బాబీ గారికి నేను థ్యాంక్స్ చెప్తా, ఇంక వేరే ఏం చెప్పలేను. థ్యాంక్స్ తక్కువ అవుద్దండి, ఇది రుణపడడం తప్ప. అలాగే డైరెక్టర్ కార్తీక్ వర్మ, దండు కార్తీక్ వర్మ గారిని చెప్పాలండి. గురించి ఏం చెప్పాలి అర్థం కావట్లేదు, ఎందుకంటే తన గురించి చెప్తే నా గురించి నేను చెప్పుకున్నట్టుగా ఉంటుంది. ఒక్కటి మాత్రం చెప్పగలనండి, ఇది థ్రిల్లర్ మూవీ అంటున్నారు. మామూలుగా జనరల్గా థ్రిల్లర్ మూవీస్ అన్నీ కూడా ఒకసారి చూడగానే సెకండ్ టైం తెలిసిపోద్ది అనమాట, కానీ ఈ మూవీ ఏంటంటే సెకండ్ టైం చూస్తే ఇంకొన్ని లేయర్లు బయటకు వస్తాయి, థర్డ్ టైం చూస్తే ఇంకొన్ని లేయర్లు ఉన్నాయండి. అంటే రిపీట్ చూస్తున్నా కూడా ఒక ఎగ్జైట్మెంట్ కలిగిస్తూ, మనల్ని థ్రిల్ కలిగిస్తూ, చాలా ఎక్కువ కాలం గుర్తుండిపోయే సినిమా అవుద్ది ఇది, అందులో ఏమాత్రం డౌట్ లేదు. డిఓపి శ్యామ్ గారు అండి, శ్యామ్ గారు నన్ను ఒక బ్రదర్ లాగా సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. శ్యామ్ గారి ఇన్పుట్స్ కానీ సపోర్ట్ కానీ నేను మర్చిపోలేను. శ్యామ్ గారితో ఒక మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఈ సినిమాతో. అందరూ ఒక టీమ్గా ఈ సినిమాని చేయడం జరిగిందండి. అలాగే మిగతా అంతా టీం చాలా సపోర్ట్ జరిగింది. అట్లాగే యాక్టర్స్ కూడా అండి, యాక్టర్స్ ఈ సినిమాలో అందరూ మర్జ్ అయిపోయారండి, కథలో మర్జ్ అయి ఉంటారు అన్నమాట. ఎవరు కూడా యాక్టర్లా కనిపించకుండా ఒక ఆ పాత్రలోనే మాత్రం కనిపిస్తూ వచ్చారు అందరూ. ఎవరి పాత్ర వాళ్ళు చాలా చక్కగా చేశారు. అలాగే ఇంకా ఫైనల్గా సుప్రీం హీరో సాయిధరం తేజ్ గారు గురించి చెప్పాలండి. ఆయన గురించి మీరు ఆయన కళ్ళు చూస్తే చాలా షార్ప్గా ఉంటుంది. ఆ కళ్ళు ఇప్పుడు వచ్చినాయి కాదండి, 1970 మాదిరాళ్ళు అనే సినిమా ద్వారా వచ్చాయి. మళ్ళీ 1996 మరొక సినిమా వచ్చింది, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. అలాగే మళ్ళీ ఇప్పుడు 2014 ఆయన పిల్లా నీవు లేని జీవితంలో వచ్చాయి. అంటే ఆ కళ్ళు ఎలా ఉంటాయంటే ఈ సినిమాలో అమ్మాయిల్ని ఆకర్షిస్తాయి, తన చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమిస్తాయి, భయాన్ని ఎదిరిస్తాయండి. అందుకనే నేను ఈ సినిమా గురించి ఏం చెప్పలేను. అలాగే ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే, ఆయన ఎంత లొకేషన్లో ఎలా ఉంటారంటే, నేను అబ్జర్వ్ చేసిన విషయం, ఒక కేవ్ సెట్ వేసామండి. ఆ కేవ్ సెట్లో మీకు లోపలికి వెళ్తే ఇంకా బయటికి మనకు ఎయిర్ అనేది ఫ్లో ఉంటుందన్నమాట. అలాంటి దాంట్లో మొత్తం స్మోక్ అన్ని ఫిల్ చేసి ఫైర్ పెట్టి అన్ని కెమికల్స్తో ఫిల్ అయి ఉంటుందండి, ఎక్కువసేపు ఉండలేం. అలాంటి కేవ్లో ఆయన షూట్ చేస్తున్నప్పుడు ఏ రోజు కూడా ఎక్కడే కానీ, జనరల్గా ఏంటంటే స్మోక్ తీసేయండి సీజీలో వేసుకోవచ్చు, లేదంటే చాలా ఇరిటేట్ అవ్వడం జరుగుద్ది, కానీ అసలు ఎప్పుడు కూడా ఆయన ఇరిటేట్ అవ్వకోకుండా చాలా నవ్వుతూ, చాలా స్మోక్ చాలా ఇబ్బంది అవుతుంది సార్, నెక్స్ట్ సినిమాకి మాత్రం స్మోక్ లేకుండా చేయండి అని అంత ప్లెజెంట్గా అండి, ఎంత పాజిటివ్ అంటే ఆయన చుట్టూ ఒక పాజిటివ్ ఉంటుంది. అది నాకు చాలా బాగా నచ్చిందండి. కాబట్టి ఈ సినిమా ఈ నెల 21 మీకు అందరూ థియేటర్లో చూసి దీన్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటాను. థ్యాంక్ యూ.